బుడమేరుకి సర్జికల్ ఆపరేషన్. ఏదైతే తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క జలవనరులను రక్షించడమే ధ్యేయంగా కూడా ఎక్కడైతే హైదరాబాద్ సంబంధించి ఈ అక్రమ నిర్మాణాల మీద కొరడా జల్పించిపోతుంది. దీనికి సంబంధించి హైడ్రా అని ఒక సంస్థ నెలకొల్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే అంటే ఇక్కడ ఎక్కడైతే ఒక చెరువులు కానీ ఎఫ్టీఎల్ లిమిట్స్ కానీ బఫర్ జోన్స్లో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల వాటర్ సోర్సెస్కి ఇబ్బంది అవుతుంది, ఎక్కడైతే వాటర్కి వెళ్లాల్సిన రూట్లో వీళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ రోజున హైదరాబాద్కి పరిస్థితులు వచ్చాయి అని బేస్ చేసుకుని హైడ్రా ఏర్పాటు చేయడం, అలాగే హైడ్రా యొక్క విధి విధానాల వల్ల కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేశారో, ఎక్కడైతే చెరువులకి సంబంధించి నీటి ప్రవాహానికి అడ్డంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేశారో వాటిని డిమాలిష్ చేసే విధంగా హైడ్రా ముందుకు వెళ్తుంది. సో గత 2 రోజులుగా 3 రోజులుగా ఏదైతే విజయవాడ సగం నగరం బుడమేరు వల్ల మొత్తం సగం నగరం మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో హైడ్రా అనేది ఎలాంటి సంస్థను తీసుకొచ్చారో, ఈ యొక్క అక్రమ నిర్మాణాల మీద కొరడా జులిపిస్తున్నారో, అలాగే ఇక విజయవాడ నగరంలో కూడా హైడ్రా లాంటి సంస్థని అంటే ఈ బుడమేరు సంబంధించి బుడమేరు వాగుకి ఇరువైపులా కూడా ఆక్రమణలు కట్టడం, ఒక విధంగా మరి ఆ నాలాకి ఇటుపక్కన కూడా మరి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది ఒక అంశం తెరపైకి వచ్చింది. మరి మొత్తానికి ఇప్పటివరకు కూడా ఆక్రమణదారులు ఇలాంటి కబ్జాలకి పాల్పడడం, నకిలీ పట్టాలు నిర్మించి దాని ద్వారా అక్కడ ఏదైతే హౌసెస్ నిర్మించడం వల్ల కూడా ఈ యొక్క బుడమేరు అనేది వెళ్ళే దారిలో వీళ్ళు అడ్డంగా నిర్మించడం వల్ల అది దారి తప్పి ఇలా ప్రజల మీద పడడం జరిగింది. మరి దీనివల్ల గత 4 రోజులుగా అక్కడున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ప్రభుత్వం మరి ఎంత వేగంగా స్పందించినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఫర్దర్గా బుడమేరు వల్ల ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ బుడమేరుని ఆక్రమించుకుని ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో సో వాళ్ళందరి మీద కూడా కఠినంగా కొరడా జులిపించాలంటే హైదరాబాద్లో ఏదైతే హైడ్రా అనేది ఒక సంస్థను నెలకొల్పి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో, అలాగే విజయవాడలో కూడా ఇలాగే బుడమేరుకు సంబంధించిన అంశంలో కూడా బుడమేరు అనే కాదు ఎక్కడైనా సరే ఈ యొక్క కెనాల్స్కి సంబంధించి చెరువులకు సంబంధించి ఎవరైతే ఆక్రమించుకుని కట్టారో వాళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాలను కూడా మొత్తం డిమాలిష్ చేయాలి అన్న అంశం తెరపైకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మరి పవన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి అక్రమ నిర్మాణాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, దీని మీద ప్రభుత్వం కూడా యాక్షన్స్ తీసుకోవాలి అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. మనకి హైడ్రో లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పారు. చాలా మంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. రేవంత్ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తామంటారు. ఆయన చేస్తుంది రైటే, మనం కూడా చెయ్యాలి అంటే అది లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో మొత్తానికి హైదరాబాద్లో హైడ్రా లాగా విజయవాడలో కూడా ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఒక హైడ్రా లాంటి సంస్థను కనుక నెలకొల్పితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఫర్దర్గా జరగవు అనేది ప్రజల దగ్గర వస్తున్న చర్చ. సో దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ రజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, మరి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటూ అంశం తెరపైకి వచ్చింది, మరి ఈ అక్రమ నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చేది మరి ప్రభుత్వాలే, మరి ముందే కనుక అలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ రోజున ఇంత విపత్తు వచ్చేది కాదు కదా అజిత్ గారు? ఎస్ రాజు, అంటే మొత్తం మీద ఇప్పుడు విజయవాడలో కూడా ఆపరేషన్ బుడమేరు అని అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ప్రస్తుతం విజయవాడ నగరం మొత్తం కూడా ముంపులో ఉంది కాబట్టి ఆ ముంపు నుంచి ముందుగా నగరవాసుల్ని రక్షించిన తర్వాత బుడమేరు మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రక్రియ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనికి సంబంధించి చాలా నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి అని అనేది ఆలోచిస్తోంది. ఎందుకంటే గతంలోనే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు ఇలాంటి ఒక ప్రాజెక్టే బుడమేరు మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసం, ఎందుకంటే మనం అంతకుముందు చూసాం 2005లో వరద ద్వారా క్యూసెక్కుల వాటర్ బుడమేరు నుంచి ప్రవహించడంతో విజయవాడ నగరం అంతా కూడా మునగడము. మునిగిన తర్వాత వెంటనే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ కొల్లేరు పేరుతోటి బుడమేరు మొత్తాన్ని కూడా కొల్లేరు దగ్గర నుంచి క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక ప్రారంభించి ఆ తర్వాత వెంటనే ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినాయో తెలియదు కానీ దాన్ని ఆపేశారు. ఆ తర్వాత 2009లో విపరీతంగా బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు జరిగినాయి.
ఆపరేషన్ ఇయ్యాను అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక మళ్ళీ 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం బుడమేరు మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసము 500 కోట్ల రూపాయలతో ఒక బృహత్తర ప్రణాళిక ఆ రోజు ఏర్పాటు చేసింది. ఆ దాంట్లో భాగంగానే బుడమేరు డైవర్షన్ కెనాల్ అని అంటూ బుడమేరులో ఒకవేళ ఎక్కువ వరద వస్తే అది తీసుకొచ్చి మళ్ళీ కృష్ణాలో కలిపే విధంగా ఒక కెనాల్ని కూడా ఆ రోజు ప్రారంభించారు. అయితే ఈరోజు ఆ డైవర్షన్ కెనాల్ కూడా ఆక్రమించడము, అటు ఇటు ఆ డైవర్షన్ కెనాల్ని కూడా ఆక్రమించడము, అదేవిధంగా కృష్ణా వాటర్ చాలా స్పీడ్గా ఉన్నప్పుడు ఈ కెనాల్ నుంచి వాటర్ వెనక్కి తన్నడము, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ బుడమేరుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఒక మంత్రి దేవాదాయ శాఖలో గతంలో చేసిన ఒక మంత్రి నేతృత్వంలో, అదేవిధంగా ఇంకో ఎమ్మెల్సీ, వాళ్ళిద్దరు కూడా బుడమేరుకి అటు ఇటు బుడమేరు ఆ ఏరు గర్భంలో అంటే ఏరు లోపల కూడా మొత్తం దొంగ పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్మేశారు అని అనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. దాని కారణంగానే మొత్తం బుడమేరు లోపలికి వెళ్ళి ఇళ్ళు కట్టుకున్న కారణంగానే, బుడమేరు ఆక్రమణల కారణంగానే ఈరోజు బెజవాడలో ఇంతటి విలయం వచ్చింది అని అనేది చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం రెండు ఆలోచిస్తోంది రాజు. ముఖ్యంగా ఒకటి, సరే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వాటర్ ఇది అయిపోయిన తర్వాత బుడమేరుకు సంబంధించి అత్యంత కఠినంగా వ్యవహరించాలి ఆక్రమణల పట్ల అని అంటూ, ఒకవైపు ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది సోషల్ ఇష్యూ, ఎందుకంటే ఈ కబ్జాలు చేయించిన నాయకులు అమ్మిన నాయకులు వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, కానీ కొన్న చిన్న బడుగు జీవులు వీళ్ళు కదా కష్టాలు పడేది. అందుకని ఈసారి ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళకే అమ్మారో ఆ నాయకులు అది గుర్తించారు ఆల్రెడీ, ఒక మాజీ మంత్రి ఆధ్వర్యంలోనే ఈ ఆక్రమణలన్నీ జరిగినాయని చెప్పి ఆ మాజీ మంత్రి లేదంటే ఆ ఎమ్మెల్సీనా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి, ఎక్కువ శాతం అంటే బాగా నిరుపేదలు కనుకైతే వాళ్ళ నుంచి రికవర్ చేయాలి ఈ సొమ్ము, అంటే వాళ్ళకి అమ్మిన సొమ్మును వాళ్ళ నుంచి రికవర్ చేసి వాళ్ళకి ఇప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించాలి, లేదు ఒక రకంగా అంటే మధ్యతరగతి కానీ ఇంకొంచెం పైన ఉంటే వాటిని కొట్టి పడేయాలి అని అనేది ఈరోజు, ఎందుకంటే బుడమేరుకు అటు ఇటు అత్యంత విలువైన నాగా సిటీలో మధ్యలో ఉంటాయి కాబట్టి అటు ఏలూరు కాలువ అదేవిధంగా ఇటు బుడమేరుకి అటు ఇటు విలువైన భూములు కావడంతో చాలా అంటే కొన్ని దాంట్లోనే ఆ బుడమేరు మొత్తంలోనే దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల మాఫీ అక్కడ రియల్ ఎస్టేట్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. చిన్న చిన్న వాళ్ళను కూడా మొత్తం ఆ బుడమేరుని అమ్మేసి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాల పేరుతోటి అమ్మేసి బుడమేరుని చెరబెట్టి 100 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది అని అనేది అవన్నీ కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు, లిస్టు తీస్తున్నారు. తీసిన తర్వాత ఈ బుడమేరుకి హైడ్రా స్థాయిలోనే హైడ్రా తరహాలోనే హైడ్రానే కాదు రాజు, ముఖ్యంగా మూసీకి సంబంధించి కూడా ఇప్పటికే ఈరోజు 20,000 అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటన్ని కూడా కూల్చివేయనున్నారు. అంటే ఇటు రాజేంద్ర నగర్ నుంచి చివరి వరకు కూడా మూసీకి కూడా అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అలాంటి తరహాలోనే నిర్దాక్షిణ్యంగా బుడమేరుని క్లియర్ చేసుకుంటా వెళ్ళాలి, ఒక సర్జికల్ ఆపరేషన్ బుడమేరు మీద చేయాలి అని అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో ముఖ్యంగా ఆ మొత్తం కూడా ఈ కబ్జాలు పెట్టిన ఆ మాజీ మంత్రి అరెస్టు తప్పదు, ఆయన మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి అని కూడా అంటున్నారు రాజు. అజిత్ గారు, అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్ చేయాలి, ఓకే. కానీ ఏదైతే కృష్ణలంక సంబంధించి రిటైనింగ్ వాల్ ఎలా అయితే నిర్మించారో ఇక్కడ కూడా అలాంటి రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తే ఇంకా ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న అంశం. దానికి సంబంధించి అంటే బుడమేరుని క్లియర్ చేయడం అంటేనే మొత్తం నిర్మాణాలన్నీ తీసేసి, ఎందుకంటే ఆ మొత్తం బుడమేరు మధ్యలో ఇళ్ళు ఉన్నప్పుడు ఇటు అటు రిటైనింగ్ వాళ్ళు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది, ఇళ్లే లోపల ఉన్నప్పుడు కాబట్టి ఆ మొత్తం కూడా ఇళ్ళు అదంతా కూడా బుడమేరుని క్లియర్ చేయడము, అదేవిధంగా బుడమేరు డైవర్షన్ కెనాల్ని కూడా మొత్తం క్లియర్ చేసుకుంటా దాని కెపాసిటీ పెంచుకుంటా రెండింటితో పాటు అటు కొల్లేరు ఆక్రమణలు కూడా ఇవన్నీ ఏకకాలంలో క్లియర్ చేయడం ద్వారానే భవిష్యత్తులో బెజవాడ నగరాన్ని రక్షించుకోగలము అని అనేది ఈరోజు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఒక చిన్న చర్య ద్వారా అమరావతికి సంబంధించి మనం చూస్తున్నాం, అమరావతి అని అనగానే ఆ రోజు మొత్తం వరదలు వచ్చేస్తాయి మునిగిపోతుంది అని అన్న నేపథ్యంలో కొండవీటి వాగు దగ్గర చిన్న ఎత్తిపోతలు నీటిని వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోయడం ద్వారా ఈరోజు ఇంత వరదల్లో కృష్ణా బ్యారేజ్ మీద నుంచి కూడా ఒక టైంలో నది ప్రవహించిన నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా అమరావతిలో నీళ్లు నిలబడలేదు. అంటే దానికి ప్రధాన కారణం ఈ చిన్న ఇష్యూ, ఆ కొండవీటి వాగు దగ్గర నీళ్లు ఎత్తిపోయడం. అలానే బుడమేరుకు సంబంధించి కూడా మొత్తం క్లియర్ చేసి ఆ డైవర్షన్ కెనాల్లో కూడా ఇలాంటిది ఒకటి పెట్టి ఆ రిటైనింగ్ వాళ్ళు వీటితో పాటు కొల్లేరు వరకు కూడా ఆక్రమణలన్నింటినీ కొట్టేయడం ద్వారానే
విజయవాడ నగరాన్ని రక్షించుకోగలము అని అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇది 2014లోనే భావించి దాదాపు 500 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేశారు ఆ రోజు రాజు. కానీ తర్వాత ప్రభుత్వం మారడము, మారిన తర్వాత అది బుడమేర క్లియర్ చేయకపోగా ఉన్న మొత్తం కూడా అమ్మేసుకొని ఇళ్ల పట్టాలు చేసేసుకున్నారు. అంటే ఆ ప్రాజెక్టు మొత్తం అవతల పడేశారు, ఆ నిధులు దుర్వినియోగం అయిపోయి అదేవిధంగా బుడమేర మొత్తాన్ని కూడా ఇళ్ల పట్టాల కిందేసి అమ్మేసుకున్న పరిస్థితి చూసాము. ఇప్పుడు మొత్తం కూడా దాన్ని క్లియర్ చేయడం కోసం ఒక సర్జికల్ ఆపరేషన్ అయితే అక్కడ విజయవాడలో జరగబోతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి బెజవాడ నగరానికి ఇలా జరగకూడదు అననే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.